అందరికీ నమస్కారం. ఈరోజు మీడియా ముందుకు సమావేశాన్ని నిర్వహించడానికి కారణం మనందరికీ తెలిసిందే. 14 ఏళ్ళు ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉండి 40 ఏళ్ళ రాజకీయ అనుభవం అంటే చెప్పుకుంటున్న చంద్రబాబు నాయుడు గారి నిజస్వరూపాన్ని ఈరోజు ప్రజలు చూసి నివ్వెరపోతుంటే పచ్చ మీడియా పచ్చ ప్రజలు మాత్రం ఆర్తనాదాలు చేస్తుంటే ఆశాస్పదంగా ఉంది. ఈరోజు చంద్రబాబు నాయుడు చేసిన అవినీతిల్లో దేశ చరిత్రలోనే 2014-19లో జరిగిన అవినీతి అనేది ఎక్కడా జరిగి ఉండదు. ఈరోజు 2014లో ఆయన ముఖ్యమంత్రి అయిన తర్వాత ఏదైతే బాబు వస్తే జాబ్ వస్తుంది, యువతకు నిరుద్యోగ భృతిస్తానని మాట ఇచ్చాడు, అధికారంలోకి వచ్చాడు, మాట తప్పాడు. కానీ ఏదైతే చంద్రబాబు నాయుడిని నమ్మి ఈరోజు అవకాశం ఇచ్చారో అదే యువతను నిరుద్యోగుల్ని అడ్డం పెట్టుకొని ఈరోజు ఒక భారీ స్కామ్కి చంద్రబాబు నాయుడు గారు తెరదీశారు. నిజంగా ఇది చాలా బాధాకరమైన విషయం. ఈరోజు ఈ స్కామ్ అనేది ఒక వ్యక్తికి సంబంధించింది కాదు, ఒక వ్యవస్థకు సంబంధించింది కాదు. సాక్షాత్తు రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబు నాయుడు గారే స్వయంగా ఏవన్గా ఈ స్కామ్లో ఉండడం అనేది నిజంగా చాలా దారుణమైన విషయం. నేటి యువతకు ఆదర్శంగా ఉండాల్సిన మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఇలాంటి స్కామ్లు చేయడం అంటేనే ఈరోజు ప్రజలందరూ నివ్వెరపోయి చూస్తున్నారు. చరిత్ర ఎప్పుడూ మర్చిపోలేదు. కాలానికి కర్మకి జ్ఞాపక శక్తి ఎక్కువ. చంద్రబాబు నాయుడు చరిత్రలో ఎన్ని అవినీతి, ఎంత దుర్మార్గం, ఎన్ని పనులు చేశారో ఈరోజు ఒక్కొక్కటిగా బయటకు వస్తున్నాయి. అందులో ఒక చిన్న ఎగ్జాంపులే ఈరోజు స్కిల్ డెవలప్మెంట్ స్కామ్. లేని ప్రాజెక్ట్ని క్రియేట్ చేసి అతిపెద్ద సంస్థ సీమెన్స్ పేరుని అడ్డం పెట్టుకొని ఈరోజు లేని ప్రాజెక్ట్ పేరుతో దాదాపు 371 కోట్ల రూపాయల్ని స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ పేరుతో ఈరోజు దోచేసి దాచేసిన చంద్రబాబు నాయుడు గారి నిజస్వరూపం బయటపడింది. ఈరోజు 2 ఎకరాల ఆసామిగా ఉన్న చంద్రబాబు నాయుడు గారు 600 కోట్లకు అధిపతి ఏ విధంగా అయ్యారు అనేది, ఆయన అక్రమార్జన సంపాదన ఎంత స్కిల్డ్గా చంద్రబాబు నాయుడు సంపాదించారనేది ఈ 14 ఏళ్ళు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ప్రజా సొమ్మును ఎంత దోచేశారు అనేదే దీనికి నిజస్వరూపం. ఈరోజు చరిత్ర ఒకసారి చూసుకుంటే మనం చంద్రబాబు నాయుడు గారు మొదటిగా ఎమ్మెల్యే అయిన తర్వాత అక్కడున్న ప్రజలు ఈయన గురించి అర్థం చేసుకొని అక్కడ ఓడించారు. 1983లోనే చంద్రగిరిలో చంద్రబాబు నాయుడు గారు ఓటమి పాలు అయిన తర్వాత అక్కడి నుంచి ఆ ప్రజలకు సమాధానం చెప్పలేక కుప్పంకి పారిపోయారు. అక్కడి నుంచి ఆయన ప్రతిసారి ఎమ్మెల్యేగా ఏ విధంగా గెలుస్తున్నారో ఇటీవల కొన్ని సత్యాలు కూడా బయటపడ్డాయి. ఈరోజు చంద్రబాబు నాయుడు వీటన్నింటినీ కప్పుపుచ్చే ప్రయత్నాలు చేస్తున్నా కూడా చరిత్రలో మనం చేసిన తప్పులన్నీ ఒక్కొక్కటిగా ఈరోజు బయటపడుతూనే ఉన్నాయి. చంద్రబాబు నాయుడు గారు ఈరోజు అధికారంలో ఇంత అక్రమార్జన సంపాదించడానికి అనేక స్కాములు చేస్తారు కాబట్టే ఈరోజు ఇంత ఎత్తుకు ఎదిగారనేది ప్రజలందరికీ తెలుస్తుంది. ఈరోజు ఈ స్కామ్ అనేది 371 కోట్ల రూపాయల్ని సీమెంట్ సంస్థ ద్వారా ఏదైతే డిజైన్ టెక్కి రావడం, అక్కడి నుంచి సెల్ కంపెనీలకి వాటిని ట్రాన్స్ఫర్ చేయడం, సెల్ కంపెనీల ద్వారా విదేశాల్లోకి అమౌంట్ వెళ్ళడం, అక్కడి నుంచి తిరిగి నేరుగా ఏదైతే చంద్రబాబు నాయుడు ఫామ్ ప్యాలెస్ ఉందో హైదరాబాద్లో దానికి నేరుగా డబ్బు రావడం అనేది ఈరోజు ప్రజలందరికీ కూడా తెలిసిపోయింది. సో ఈ స్కామ్ నుంచి తప్పించుకోవడం అనేది చంద్రబాబు నాయుడు వల్ల కాని పరిస్థితి ఈరోజు. సో ఏదనగా చంద్రబాబు నాయుడు ఉంటూ కూడా తనకు తెలుసు ఈ అమౌంట్ను తను తప్పు చేశాడు, తన ఇంటికి వచ్చిందని తెలుసు, కానీ ఇదో తప్పు చేసి కూడా బుకాయిస్తూ ఉన్నారు. పచ్చ మీడియా పచ్చ పార్టీలు వీళ్ళందరూ కూడా ఈరోజు చెప్పేది చాలా నీతిపరుడని. సో ఈ నీతిపరుడు ఎన్ని స్కాములు చేశారో ఒక్కొక్కటిగా త్వరలోనే బయట పెడుతూ ఉన్నారు. సో ఈరోజు చంద్రబాబు నాయుడు అరెస్ట్ అయిన తర్వాత ఇది కక్ష సాధింపు చర్యగా ఏదైతే పచ్చ పార్టీ మొత్తుకుంటుందో, సో నిజంగా వాళ్ళకి చిత్తశుద్ధి ఉంటే తెలుసుకోవాలి ఇది కక్ష సాధింపు చర్యనా నిజంగా స్కామ్ జరిగిందానికి ప్రజలకు తెలియజేయాలి. ఇది కేంద్ర సంస్థ దర్యాప్తు చేస్తున్న వేరే ఒక విషయంలో
ఇది అనేది ఈ స్కామ్ విషయం బయటపడింది అంటే తీగ లాగితే డొంక మొత్తం కదిలినట్టు ఇది వేరే ఒక ఇన్వెస్టిగేషన్ నుంచి బయటపడ్డ విషయం ఇది అసలు ఏపీలో ఉన్న ప్రభుత్వానికే సంబంధం లేకుండా జరిగిన దర్యాప్తు దాదాపుగా 2.5 ఏళ్ల కాలం పాటు ఈ స్కామ్ అలగట్టడం వాటన్నింటిని పూర్తి ఆధారాలతో సిఐడి సంస్థలు బయటపెట్టడం నిజంగానే ఇది ఆంధ్రప్రదేశ్ లో ఒక చరిత్రనే చెప్పొచ్చు దాని రాజకీయ కక్షగా ఎందుకు చూడాలి ఆయనే స్వయంగా నోట్ ఫైల్ ఏది ఇచ్చారో అందులో పూర్తిగా ఆధారాలు ఉన్నాయి మొత్తం అమౌంట్ ని రిలీజ్ చేయమని చెప్పడం వల్లే ఈ రోజు అవి అన్ని మార్గాల ద్వారా సెల్ కంపెనీల ద్వారా తిరిగి ఆయన సొంత ఇంటికి ఆ 370 కోట్లు వచ్చాయని పూర్తి ఆధారాలతోనే ఈ రోజు సిఐడి అనేది చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేశారు అలాగే ఇప్పుడు చేస్తున్నది ఒక్క చంద్రబాబు నాయుడు మాజీ ముఖ్యమంత్రి 40 ఏళ్ల అనుభవం ఇలాంటి ఒక మంచి వ్యక్తి అరెస్ట్ చేయడం తప్పు అంటున్నా గతంలో ఎప్పుడు హై లెవెల్లో ఉన్న వ్యక్తుల్ని ఎప్పుడు అరెస్ట్ చేసి వాళ్ళు జైలుకి వెళ్ళిన దాఖలాలు లేవా ఎంతోమంది ముఖ్యమంత్రులు ఇలాంటి ఆరోపణలు ఎదుర్కొన్నారు ఆరోపణలు వాస్తవాలైనప్పుడు శిక్ష అనుభవించారు అవాస్తవమైనప్పుడు తిరిగి బయటకు వచ్చారు నిజంగా చంద్రబాబు నాయుడు తప్పు చేయకపోతే బుకాయించడం ఎందుకు ఇది తప్పు కాదని ధైర్యంగా చెప్పొచ్చు రేపు ఇన్వెస్టిగేషన్లో ఆధారాలు ఈయనపైన లేనప్పుడు అవాస్తవమైనప్పుడు ఖచ్చితంగా ఆయన బయటకు వచ్చే పరిస్థితులు ఉన్నాయి అంతేగాని ఇందులో 100% రాజకీయ కక్ష అనేది లేనే లేదు సో దీని అడ్డం పెట్టుకొని సానుభూతి కోసం బయట ధర్నాలు నిరాహార దీక్షలు చేయడం సో ఒక గొప్ప వ్యక్తిని ఆయన ఏం ప్రజా సమస్యల కోసం పోరాటం చేస్తే తీసుకెళ్ళి అరెస్ట్ చేయాల ఆయన అవినీతిని చేస్తేనే ఈరోజు అరెస్ట్ చేశారు సో అవినీతిని చేసిన వ్యక్తిని అరెస్ట్ చేయడం కూడా తప్పు అన్నట్టుగా ఈరోజు బంధుప్రీతితో పురంధేశ్వరి గారు కులప్రీతితో పవన్ కళ్యాణ్ గారు మాట్లాడడం నిజంగా ప్రజలందరూ గమనిస్తున్నారు సో అవినీతి చేశారని ఆరోపణలు ఉన్న వ్యక్తిని అరెస్ట్ చేస్తే వీళ్ళు వాళ్ళకి సపోర్ట్ చేయడం ఏంటి ప్రజాధనాన్ని తిరిగి రికవర్ చేయమని అడగాలి కానీ ఇలా అవినీతి పరుడైన చంద్రబాబు నాయుడు గురించి వీళ్ళు ఆయనకు మద్దతుగా ఉండడం ఏంటంటే ఈరోజు ప్రజలందరూ కూడా నివ్వెరపోయి చూస్తున్నారు సో ఇలాంటి పరిస్థితులు మళ్ళీ రిపీట్ అవ్వకుండా ఏదైతే 2 ఎకరాల నుంచి ఈరోజు 6 లక్షల కోట్లకు అక్రమంగా సంపాదించాడో ఆ సంపాదనలో ప్రతి అవినీతిగా అక్రమంగా సంపాదించిన ప్రతి రూపాయిని కూడా ఏ సంస్థలైనా కేంద్ర సంస్థలైనా రాష్ట్ర సంస్థలైనా కూడా ప్రతి ఒక్కటి కూడా బయట పెట్టాల్సింది ఉంది అందులో మొదటి ఎగ్జాంపులే ఈ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ స్కామ్ అనేది నిజంగా ఈ స్కామ్లో ఏ